మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 22, 2021 శుక్రవారం రోజు 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం. హేమంత ఋతువు, పుష్యమాసం, ఇది నవమి. సాయంత్రం 5:39 వరకు తదుపరి దశమి. నక్షత్రం భరణి నక్షత్రం. సాయంత్రం 6:16 వరకు తదుపరి కృతిక. వర్జ్యం లేదు. దుర్ముహూర్త కాలం ఉదయం 8:52 నుండి 9:37 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:35 నుండి 1:20 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:56 నుండి 2:42 వరకు. ఇప్పుడు ద్వాదశి రాశుల ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, శత్రువులు పెరగటం, కలిసి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయటం వలన స్వల్పంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నరఘోష ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అప్పులు ఇవ్వటం మంచిది కాదు. సహాయం చేసే వారిని దూషించటం వల్ల నష్టం, కాబట్టి వారితో గొడవలు పెంచుకోవద్దు. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవద్దు. నూతన వ్యక్తులతో పరిచయం వల్ల ఖర్చు అధికంగా ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఎంతైనా అవసరం. ఆకస్మిక ప్రయాణాల వల్ల నష్టం, బంధువులతో స్వల్పంగా అభిప్రాయ భేదాలు, మద్యపానం సేవించే వారికి బాగా అనర్థాలు, చికాకులు, ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. స్త్రీలకు కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మేషరాశి వారు దుర్గా స్తుతిని పారాయణం చేస్తే చాలా మంచిది. వృషభరాశి. ఈరోజు వృషభరాశి వారికి అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యను అయినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. చేసే పనిలో విజయం కలుగుతుంది. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబంలో గొడవలు ఉంటే తగ్గుముఖం పడతాయి. పెద్దలు చెప్పిన మాట వినటం వల్ల ఆదాయం పెరుగుతుంది. కష్టపడి పని చేయాలి అనే ఆలోచన మీలో పెరుగుతుంది. బద్ధకాన్ని తగ్గించుకొని కష్టపడతారు. దాని ద్వారా మీరు ఏ పని తలపెట్టినా విజయలక్ష్మి వరించి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల కాలం. చదువులో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. స్త్రీలకు కూడా ఈరోజు అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు. అందరికీ మేలు చేసే మనసు మీకు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు ఎంతైనా అవసరం. అన్ని రంగాల వారికి అన్నింట కార్యజయం. ఇంకా మంచి ఫలితాల కోసం లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేస్తే మంచిది. మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి కొంచెం ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈరోజు ధన నష్టం కనిపిస్తుంది. జాగ్రత్త. మీపై నిందలు వేసేవారు పెరిగిపోతూ ఉంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులను ఇతరులతో చెప్పవద్దు. చెప్పారంటే ఆ పని పూర్తి కాకపోగా నష్టం కలుగుతుంది. శత్రువుల వల్ల ఇబ్బందులు. కోపాన్ని తగ్గించుకోవాలి, లేదంటే మీ కోపమే మీ శత్రువు అవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. ఆరోగ్య భంగం కనిపిస్తుంది. జాగ్రత్త. ముఖ్యమైన విషయాలలో ఆటంకాలు, కుటుంబంలో చికాకులు, స్త్రీలకు ఇబ్బందులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం మంచిది. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి కార్య విజయాన్ని సాధిస్తారు. ఇతరుల నుండి సలహాలను తీసుకొని మంచి లాభాలను పొందుతారు. ధనాన్ని సంపాదించుకోవటం, విలువైన వస్తువులను కొనుగోలు చేయటం వంటి పనులు చేస్తారు. డబ్బులను పొదుపు చేయటం, స్నేహితులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. మంచి విషయాలు ఎవరు చెప్పినా వాటిని విని ఆచరించటం, కొత్త విషయాలను నేర్చుకోవటం, సమయానికి అనుకున్న పనులను పూర్తి చేయటం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాన ధర్మాలు చేయటం వల్ల లాభాలు, భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత, ఆనందంగా ఉంటారు. విహారయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల కాలం. ఉద్యోగస్తులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా మంచి కాలం. స్త్రీలకు అన్నింటా అనుకూలంగా ఉంటుంది.
ఈ రాశివారు అమ్మవారి నామాన్ని స్మరించటం వల్ల ఇంకా మంచి శుభప్రదంగా ఉంటుంది. సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు, మంచిది కాదు. వ్యసనపరులతో పరిచయాలు మంచిది కాదు. మీ శత్రువులతో దూరంగా ఉండటం చాలా మంచిది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, అధిక ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో చికాకులు, బంధుమిత్రులతో వివాదాలు, వ్యాపారస్తులకు అడ్డంకులు, విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు. స్త్రీలకు ఈరోజు ఏ పని చేసినా దానిలో ఆటంకాలు. మంచి ఫలితాల కోసం లక్ష్మీ నారాయణను పూజించుకోవటం ఎంతైనా మంచిది. కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. ఎటువంటి కష్టాలను అయినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. సంపద పెరుగుతుంది. సమయానికి ధనం చేతికి వస్తుంది. ధనం దాచుకుంటారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాల వల్ల లాభం, శుభవార్తలు వింటారు. ఉద్యోగ అవకాశాలు, ప్రేమికుల మధ్య కలయిక, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంది. స్త్రీలకు అన్ని రంగాల వారికి కూడా అనుకూల కాలంగా ఉంది. మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం మంచిది. తులారాశి. ఈరోజు తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే ఆచారాలను, సాంప్రదాయాలను మానవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మంచి ఆహారం తీసుకోవటం మంచిది. ముఖ్యమైన విషయాలను మర్చిపోవటం వల్ల నష్టం కలుగుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. అన్నింటా అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి ఫలితాల కోసం సాయిబాబా ఆరాధన మంచిది. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది. అన్నింటా అన్ని రంగాల వారికి అనుకూల కాలంగా చెప్పవచ్చు. ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, ధన లాభం, విద్యా లాభం, సమాజంలో గౌరవం, ఏ పని ప్రారంభించినా విజయం, దైవ దర్శనాలలో పాల్గొంటారు, దాన ధర్మాలు చేస్తారు, నూతన గృహ నిర్మాణం ప్రారంభించటం, నూతన విద్యా అవకాశాలు అన్నింటా అనుకూలంగా ఉంది. హనుమాన్ చాలీస పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి. ఈరోజు ధనుస్సు రాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. జాగ్రత్త. నిలకడ లేని ఆర్థిక పరిస్థితి కనిపిస్తుంది. డబ్బు వచ్చినట్లు వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అమ్మకాల్లో లేదా కొనడంలో ఆర్థిక నష్టాలు, ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు, డబ్బు వచ్చినట్లు వచ్చి ఖర్చు కావటం ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది. రుణాల ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విద్యార్థులకు అంత ఆశాజనకంగా లేదు. అన్నింటా అన్ని రంగాల వారికి ఈరోజు ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. జాగ్రత్త అవసరం. లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు కళాకారులకు అధిక ఆదాయం కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. ధన లాభం, ఆరోగ్య లాభం, విద్యా లాభం అన్నింటా అంత శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా విజయం. దైవ దర్శనాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేస్తారు. నూతనంగా ఏమైనా కార్యక్రమాలు చేపడితే వాటిల్లో విజయాలు కలుగుతాయి. ఈరోజు మీ ఇష్టదైవాన్ని పూజించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అంతగా అనుకూలించదు. చెయ్యి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తు ప్రాప్తి, పాత మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. మానసికంగా కృంగిపోతారు. అన్ని రంగాల వారికి కూడా ఇబ్బందులే. చేసే పనులు అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. చివరిగా మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. చాలా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆరోగ్యంగా ఆనందంతో ఉంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉంటారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీరు అనుకున్నట్లుగా అన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఉన్నత స్థితి అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.